న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి, అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. చాలా సంతోషంగా ఉంది. సిద్దిపేటలో 100 అడుగుల జెండాను ఈరోజు మనం ఈ కోమటి చెరువు ప్రాంగణంలో ఎగురవేసుకోవడం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఇది మనందరిలో జాతీయ భావాన్ని పెంపొందిస్తూ ఆ రోజు స్వాతంత్రోద్యమంలో ఎంతోమంది అమరులై మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. ఎన్నో పోరాడిన అమరులు కావచ్చు, ఈ రాష్ట్ర సాధన కోసం పోరాడిన అమరుల బాటలో మనం ఇంకా కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని మనం బాగా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ అమరుల త్యాగాలను ఎప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఈ తెలంగాణను మనం బాగా అభివృద్ధి చేసుకున్నాం. రాష్ట్ర అభివృద్ధి అంటే దేశ అభివృద్ధిలో ఇది కూడా ఒక భాగమే. సో అట్లా మనం మన సిద్దిపేట అభివృద్ధి, మన రాష్ట్ర అభివృద్ధి, మన దేశ అభివృద్ధిలో మనం భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. స్వాతంత్రోద్యమంలో కానీ అదేవిధంగా ఈ సిద్దిపేట ప్రాంతం అన్ని ఉద్యమాల్లో కూడా ముందున్నటువంటి గడ్డ ఈ సిద్దిపేట గడ్డ. తెలంగాణ ఉద్యమం ఎంతో వేడిగా ఉండే ఏప్రిల్ మాసాన్ని కూల్గా మారుద్దాం. ఏప్రిల్ కూల్ కాస్త ఏప్రిల్ కూల్ కావాలి, దాని అనుగుణంగా ఎర్త్ కూల్ కూడా కావాలి. చెట్లు బాగా మేస్తే భూమి కూడా చల్లబడుతుంది. ఏప్రిల్ కూల్, ఎర్త్ కూల్, అట్లా జరగాలి. అందువల్ల నేను మీ అందరితో కూడా, చనిపోతే మొక్క పెట్టండి, మనిషి పుడితే మొక్క పెట్టండి, జన్మదినం జరుపుకుంటే మొక్క పెట్టండి, ఏప్రిల్ పూల్ మీద సమయాన్ని వృధా చేయకుండా ఏప్రిల్ను కూల్ చేసే విధంగా ఆ సమయంలో ఒక మొక్క నాటండి, ఈ భూమిని చల్లబరిచే విధంగా ఎర్త్ కూల్ చేయడంలో భాగస్వామ్యం కండి అని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నా. 2500 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ ఇళ్ల నిర్మాణం కూడా చాలా వేగంగా జరుగుతూ ఉంది. ఈ 2500 ఇళ్లలో ఇప్పటికే 1700 ఇళ్ల నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. For more updates, please subscribe Great Telangana TV.